BJP Rasta in charge Tarun Chugh Ivala Telangana Kuranunar. Bandi Sanjay Chestuna Pada Yatralo Tarun Chugh Palguntar. Udayam 11 Gantalaku, BJP in charge Samavesam Jaraganundi. Kanantaram ee nela 21na Amit Shah Samakshamlo, BJP lo Chere Vari Jabitapai Charcha Jarpanunnar. Ee Samavesamlo, Munugodulo, Prabhutva Vaifalyalapai, Charge Sheet Kuda Vidudula Chese Avakasam Undi. BJP Rasta in charge Tarun Chugh Ivala Telangana Kurabotunaru, Bandi Sanjay Chestuna Pada Yatralo Tarun Chugh Palguntar. Udayam 11 Gantalaku, BJP in charge Samavesam Jaraganundi. Anantaram ee nela 21na Amit Shah Samakshamlo, BJP lo Chere Vari Jabitapai, Charcha Jarpanunnar. Ee Samavesamlo, Munugodulo, Prabhutva Vaifalyalapai, Charge Sheet Vidudula Chese Avakasam Undi. BJP Rasta in charge Tarun Chugh Ivala Telangana Krabutunara, like a Bandi Sanjay Chestuna Pada Yatralon, Tarun Chugh Palgo Botunar, the Ingurinchi Marini updates Ivan Kima Pratri, the Rani phone Lela Sidangunaru Rani. Rajdikita, Eroju, Bandi Sanjay Pada Yatralo, Telangana BJP Rasta, Adhikara Pratri, and 20 Tarun Chugh Rojitaro, there is a Bandi Sanjay Yatralo Kuda Palgun and Zarindi. Mukhyanga. If you have a 20 BJP లో చేరేటువంటి నాయకుల దృష్ట్యా ఉన్నటువంటి సమస్యలను అంటే గతంలో ఎన్నడూ లేనంత విధంగా ఇప్పుడు బీహార్ తరహాలో ఏదైతే పార్టీ మారుతున్నటువంటి కొన్ని సందేశాలు ఉన్నాయో సిచ్యువేషన్స్ ఉన్నాయో అట్లాంటి సిచ్యువేషన్స్ ఎదురు కాకుండా BJP లో చేరేటువంటి వారి సంఖ్యను అదే విధంగా వారి యొక్క పూర్తి వివరాలను సేకరించే పనిలో పడ్డారు అయితే ఎప్పుడైతే మొత్తం బండి సంజయ్ ఈ రోజు మాత్రం పాదయాత్రలో మునుగోడుతో పాటు మరికొన్ని ప్రదేశాలు కూడా తిరగబోతున్నారు ఇప్పుడైతే ప్రభుత్వ వైఫల్యాలపై ఛార్జ్ షీట్ తీసుకునేటువంటి అవకాశం అయితే ఉంది అయితే ఇప్పటికే బీజేపీలో చేరికలు అనేది అధిక సంఖ్యలో చేరడం అదేవిధంగా ఇప్పటికేటువంటి 21 ఆగస్టు బీజేపీలో చేరే వారి సంఖ్యపై కూడా పూర్తి వివరాలు సేకరించడం ప్రజా గోజా బీజేపీ భరోసా పేరుతో ప్రజా సంగ్రామ యాత్ర ఈ రోజుతో మాత్రం మునుగోడులో అత్యధికంగా కొంత ఆసక్తికరంగా రేకెత్తున్నటువంటి అంశాలు అయితే తెరపైకి రాబోతున్నాయి ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలపై కూడా ఎత్తి చూపేటువంటి అవకాశం ఉంది ప్రజా సమస్యలు ఈ సమస్యలపై కూడా అధ్యయనం చేసేటువంటి అవకాశం ఉంది అదేవిధంగా ముఖ్యంగా కమిటీల ఎన్నికలు అంటే ఇప్పుడు ఎప్పుడైతే ఎన్నికలు ముందస్తు ఎన్నికలు కావచ్చు అదేవిధంగా ఉప ఎన్నికలు కావచ్చు ఎన్నికలకు సంబంధించి కూడా కొన్ని విషయాలు అయితే చర్చించబోతున్నారు మొత్తం ఎన్నికల కమిటీ మీద అధ్యయనం చేసేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి అదేవిధంగా బూత్ స్థాయిలో మరింత బీజేపీ పార్టీని బలోపేతం చేయడానికి అదేవిధంగా ఎక్కడెక్కడ ఏ కమిటీలు నిర్వహించాలి కమిటీలలో ముఖ్యంగా ఎట్లాంటి వ్యక్తులను ఎన్నుకోవాలి ప్రధాన అభ్యర్థి ఎవరు ఉండాలి అనే అంశం పైన కూడా పూర్తి విచారణ సేకరిస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వ వైఫల్యాలపై కూడా పూర్తి అక్కడ ఉన్నటువంటి ప్రజలను అంటే వాళ్ళ యొక్క అభిప్రాయాలను సేకరించి అనంతరం పూర్తి స్థాయిలో బూత్ స్థాయిలో కూడా ఈ యొక్క ఎన్నికలను మరింత బలోపేతం చేసే విధంగా అంటే ముఖ్యంగా బీజేపీ పార్టీ అనేది తెలంగాణ రాష్ట్రమే కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా జాతీయ స్థాయిలో బలోపేతం చేసే విధంగా కూడా ఈ రోజు మాత్రం చర్చలు జరగబోతున్నాయి అయితే ముఖ్యంగా అయితే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ ప్రజల పరిస్థితి అంటే గత 8.5 సంవత్సరాలుగా ప్రజలు ఎంతగానో నష్టపోయారు
నష్టానికి గల కారణాలు ఇప్పుడు ప్రభుత్వం చేపట్టినటువంటి విధి విధానాలపై కూడా పూర్తి చర్చ జరగనుంది. ఆ విధి విధానాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ అవలంబించిన విధానాలను పూర్తిగా ఎత్తి చూపే విధంగా ప్రశ్నోత్తరాలను సైతం అక్కడ సమీకరించే చేయడం జరిగింది. అయితే ముందుగా అంటే గతంలో చూసినట్లయితే దాదాపు 100 అంశాల పైన కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం అంటే వైఫల్యాలకు సంబంధించినటువంటి పరిగణన అంశాలను పరిగణనలోకి తీసుకొని దాని ద్వారా కొంతమందిని సేకరించంటే ఎక్కువగా ఏ ప్రాంతాల్లో ప్రజలు నష్టపోయారు, నష్టాల గల కారణాలేంటి, ప్రభుత్వం నుంచి అందాల్సిన నిధులు ఎందుకు అందలేదు అనే కోణంలో కూడా పూర్తి ఆడిటింగ్ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజాభిప్రాయ సేకరణే ముఖ్య ఉద్దేశంగా కూడా ఈ రోజు తరుణ్ చగ్ కొన్ని కమిటీలను ఏర్పాటు చేయబోతున్నారు. అదేవిధంగా దాదాపు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను వేధించి వేసుకుని అంటే మునుగోడులో ఏ అభ్యర్థిని నియమించాలి, ఏ అభ్యర్థిని నియమించినట్లయితే బీజేపీకి సపోర్ట్ గా ఉంటుంది అనే ఒక ప్రధాన అంశం పైన కూడా ఈ రోజు చర్చ జరగబోతుంది. అయితే దానికి సంబంధించి ఎన్నికల కమిటీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా ప్రజాభిప్రాయ సేకరణకు సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు ఎలా ఇక్కడ బీజేపీ బలోపేతం చేయాలనే అంశాల పైన కూడా పూర్తి విచారణ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని కమిటీలు మాత్రం నియమించేటువంటి అవకాశం అయితే ఉంది దీనికి. రైట్, థ్యాంక్ యూ రాణి.